అన్నా నమస్తే. రారా బుజ్జీ. అన్నా ఈసారి ఎలక్షన్ లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా. లేదురా, ఈ ఐదేళ్లు బాగానే సంపాదించావుగా, చాలే. ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్ గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్ లోను పార్టీలోను కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా. ఈ ఐదేళ్లు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా. ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను. ఈ బెజవాడలో ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు? గుంటుపల్లి నుంచి గుణదల దాకా, కృష్ణలంక నుంచి పడమట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు. కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్. రే రాంబాబు, నువ్వు నామినేషన్కి రెడీ అవరా. నీకు రావాల్సిన డబ్బు ఈ దండ. ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. బయటికి ఎక్కడికి వెళ్తావు? ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా, వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బయటికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా. ఛా, అవేం మాట్లాడరా, నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే. అలాగే, కలిసే ఉన్నాం, ఉంటాను రా. అన్నా, రామబాబునే ఎంత స్టైల్ గా కూర్చున్నాడు చూసావా? లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు. అన్నా, అయితే నేను కూడా పందింకోండినా అన్నా. ఒరే రాంబాబు, ఏం దుకురా భయపడతావు, ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మె ఎవరుకుందిరా. నువ్వు అలాగే చెప్పు, ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు, దోలు తీరిపోద్దు. వర్షంలో సాంగే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఫైట్ కూడా చాలా బాగుంది అన్న. ఆ వర్షం బాగా కురుస్తుంది. గజవాడలో నువ్వే పెద్దోడు అనుకుంటే నిన్ను తనటాకు వచ్చి నీ చిన్నోడు ఎవరన్నా? వర్షం బాగా కురుస్తుంది. అందుకే పారిపోదాం అని చెప్పాను, నా మాట విన్నావను. ఎవరా వాడు? యమునా, యమునా, ఏంటమ్మా ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్, ఆ డైనింగ్ టేబుల్ మీద సర్దు.
నేను ఆఫీస్ కి వెళ్ళి టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి? నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు, ఇంకా ఆఫీస్ లో పనులు ఏం చేస్తావే? ఆడదాన్ని నాకే భయపడుతున్నావు, మరి దొంగల్ని రౌడీని ఎలా పట్టుకుంటావురా? మరి దయ్యాల్ని భూతల్ని దగ్గర నుంచి చూస్తే చంటి పిల్లలు కూడా భయపడతారమ్మా. చూడదినా, ఏంటండి మీరు చిన్నపిల్లలాగా? ఏంటమ్మా ఏం జరిగింది? చూడు నాన్న, ఇంట్లో వాళ్ళంతా నాకే పనులు చెప్తారు. ఎవరన్నా బంగారు పనులు చెప్తుంది? వద్దమ్మా, ఎవరేం చెప్పినా నువ్వేం చేయబాకు. పొద్దున్న నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు, ఎక్కడుందో కాస్త వెతికి పెట్టమ్మా. ఎవరో బెల్ కొడుతున్నారు చూడమ్మా. ఏంటి తాతయ్య నువ్వు కూడా? కొంచెం చూడమ్మా. ఎవరు కావాలండి? ఏమన్నా ఎవరమ్మా? అది ఎవరమ్మా? జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యానా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మళ్ళీ ఎందుకు వచ్చావురా? సత్యావా బతికావా చూడటానికి వచ్చావా? బతికుంటే మళ్ళీ చంపడానికి వచ్చావా? రే ఎవడరా నీ తాతయ్య? రే వాడిని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్తున్నాడు కదా, వెళ్ళిపో. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నానా? ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య. రా చూడరా, ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తున్నారు. నువ్వు కూడా కనబడి రైళ్ళకి ఎక్కడికైనా పోయి బతుకురా, మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు. మీ అందరినీ చూడాలని, మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న. మీ ఆస్తులు కూడబెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నారా? మా మధ్య నీలాంటి వాడికి చోట్లేదు. ఓ అలా అనొద్దు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న. రే జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు. నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించకు, అదే నువ్వు మాకు చేసే సహాయం. ఏంటన్నా ఇది? బెంజీ సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు. అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా అన్నా? నువ్వు ఇప్పుడు ఆ వదిలి పెట్టేసావనుకో, డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా ఆలోచించు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను. రే వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకుని రా. వీళ్ళు వాడిని పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు. మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్న? వాడిని ఎందుకు పంపించేశారు? జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా. ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు, ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష. ఇదే తప్పు మన ఇంట్లో వాళ్లే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా? నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు, అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి. కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే. ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్లే మనల్ని మోసం చేస్తారు. ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం, వాడు వెళ్ళిపోయాడు అంతే. వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు, వాడి గురించి నాకు బాగా తెలుసు. నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు, ఇక్కడ ఎలా ఉండగలవు? మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి. దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా? ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరు మీరా, నువ్వు ఇలా వచ్చినోడివే. బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు, వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను. ఏంటి అడ్జస్ట్ అయ్యేది, ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. నువ్వు ఎగస్ట్రా లగేజ్ ఇవా, వెళ్ళమ్మా వెళ్ళు. వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి. అటు పెట్టండి. అరవై టోకెన్స్ అయిపోయినాయి. టోకెన్ బుక్ ఎక్కడ ఉంది?
టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడబెట్రా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లేకపోతే డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్క కట్టాలి. ఓ ఇక్కడే ఉంది, సారీ. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఏ ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేనున్న టెన్షన్లో నువ్వు ఒకటివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగలగొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకెంత తెలుసా వాడి గురించి? రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు, మళ్ళీ వాడి గురించి మాట్లాడేమనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను, నేను సంపాదించినంత మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నా. ఏంట్రా నేను మాట్లాడుతున్నా? రాయ్ పొట్టి, ఏంట్రా ఇది? అన్నే వీడు కొత్తగా వచ్చాడన్నా, నాకేం తెలియదన్నా. రాయ్ మర్యాదగా ఇస్తావేవా? రాయ్.